ప్రైజ్ ది లార్డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నా. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? క్షేమంగా, ఆరోగ్యంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉన్నారా? దేవుడు నిత్యం మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. మీ ప్రతి విషయంలో దేవుని యొక్క సహాయము మీకు అనుగ్రహించబడునుగాక. మీరు తలపెట్టిన ప్రతి కార్యాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు సఫలపరచునుగాక. నిత్యం ఆయన కృప మీ అందరికీ తోడై ఉండునగాక. ఆమెన్. అందరం ఒకసారి గట్టిగా ఆమెన్ చెబుదాం. ఆమెన్. చాలా సంతోషం. మనమందరం కూడా జీవము కలిగిన దేవుని యొక్క పాదాల యద్దుకు, ఆయన కృపాసన యద్దుకు మనం వచ్చాం. దేవుణ్ణి స్తుతించటం మంచిది, దేవుణ్ణి ఆరాధించటం మంచిది, జీవము కలిగిన దేవుని మాటలు మనం వినుట మనకి మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క దివ్యమైన మాటలని మనం విందాం. దేవుని మాటల కొరకు మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. దేవుడు మంచి బోధకుడు. ఆయన బోధలో ఉన్నటువంటి ఆశీర్వాదం, దీవెన మనం అనుభవిద్దాం. ఈరోజున పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను, దేవుడు మనకిచ్చే సందేశాన్ని, ఆ ఉపదేశాన్ని మనం ఆలకించి దేవుని యొక్క దివ్యమైన ఆశీర్వాదాలను పొందుదాం, ఆదరణ పొందుదాం, నెమ్మదిని పొందుదాం, మన సమస్యలకు పరిష్కారాన్ని పొందుదాం, మన విశ్వాసాన్ని పొందుకొని నిత్య జీవం కొరగైనటువంటి జీవితాన్ని మనం కొనసాగిద్దాం. దేవుని మాటల కొరకై మన హృదయాంతరంగాలను సిద్ధపరచుకుందాం. బైబిల్లో నుంచి దేవుని యొక్క మాటలను మనం విందాం. భక్తుడైనటువంటి యోహాను రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 1వచనం నుంచి 11వ వచనం వరకు వ్రాయబడినటువంటి విషయాలని ఒకసారి మనం విందాం. దానికి ముందుగా ఆ వాక్యాన్ని ఒకసారి చదవాలి అని ఆశపడుతున్నాను. బైబిల్ తెరచి ఆ యొక్క వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వచనం నుంచి వ్రాయబడిన మాటలు. 3వ దినమున గలియలోని కానా అను ఊరులో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయము ఇంకను రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడి. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 సిత్తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడ నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు ముత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఈ చదవబడినటువంటి వాక్య భాగం, భక్తుడైనటువంటి యోహాను యేసు ప్రభువారికి అతి సన్నిహితుడుగా ఉన్నటువంటి శిష్యుడు, ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు ఈ యొక్క సువార్తను వ్రాయటం జరిగింది. ఇందులో యేసు ప్రభువారు చేసినటువంటి గలయలయలో కానాలో చేసినటువంటి మొదటి సూచక క్రియ నీరు ద్రాక్షారసంగా మార్చటం అనేది ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క వివాహ కార్యక్రమానికి యేసు ప్రభువారు ఆయన శిష్యులు పిలువబడ్డారు. అక్కడ ఆయన తల్లి ఆ యొక్క వివాహ కార్యక్రమంలో విందులో అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉంది. ఆ వివాహ కార్యక్రమం జరుగుతూ ఉంది, విందు జరుగుతూ ఉంది. ఈ సమయంలో యేసుప్రభువారి తల్లి అయినటువంటి మరియా యేసుప్రభువారి యొద్దకు వచ్చి అంటుంది, నాయన, ద్రాక్షరసము అయిపోయింది, నీకు ఏమైనా చేయగలవా అన్నట్లుగా. అందుకని యేసుప్రభువారు ఆమెతో ఒక మాట అంటున్నారు, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయమును ఇంకనూ రాలేదు. యేసు తల్లి అయినటువంటి మరియా అక్కడ ఉన్నటువంటి పరిచారకులను చూచి పిలిచి ఆయన వారితో ఇలా అంటుంది, ఏంటంటే, ఈయన మీతో చెప్పినది చేయుడి. చాలా చక్కనైనటువంటి మాట ఇక్కడ రాయబడుతుంది 6వ వచనంలో. ఆయన మీతో చెప్పినది చేయుడి
అని పలికినటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు అన్నటువంటి తల్లి అయినటువంటి మరియా అన్న మాట ఈయన ఆయన ఏదైతే చెప్తాడో అది మీరు చేయండి అని. నేను చెప్పేది కాదు అంటే మరియా అంటున్న మాట నేను చెప్పేది కాదు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారు చెప్పేది కాదు, ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రులైనటువంటి వారు, పరిసయ్యులుగా పిలువబడుతున్నటువంటి వారు, విద్యావేత్తలైనటువంటి వారు, జ్ఞానవంతులైనటువంటి వారు చెప్పేది కాదు, కానీ ఈయన చెప్పేది చెయ్యండి అన్నాడు. ఈయన ఆయన ఏంటి, ఈయనలో ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, ఆయన చెప్పేది మనం ఎందుకు చేయాలి, ఆయన చెప్పేది ఎందుకు చేయాలి, ఆయన మాటల్లో ఏముందని, ఆయన ఏం చెప్తాడని, ఆయన చెప్పేది చేయటం వల్ల మనకి ఏంటి ప్రయోజనం. ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ఎంతోమంది గొప్పవారిగా విద్యావేత్తలుగా పిలువబడుతున్న వారు, తెలివి కలిగినటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు, వివేకం కలిగినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది గొప్ప గొప్ప రచయితలు ఉన్నారు. కానీ యేసు తల్లి అంటున్నటువంటి మాట ఏంటంటే వాళ్ళందరూ కాదు కానీ ఆయన మీతో చెప్పేది చెయ్యండి. అసలు ఎవరు ఆయన అని అంటే ఆయన సమస్తాన్ని నిర్మించినవాడు, ఈయన లేకుండా ఏది కలుగలేదు, సమస్తమును ఈయన మూలముగానే కలిగినని ఇదే యోహాను 1:1-3 వచనాలు మనం చదివితే అక్కడ రాయబడుతుంది. ఈయన లేకుండా ఏది కలుగలేదు, కలిగినది సమస్తము చూడండి అక్కడ రాయబడుతుంది. యోహాను సువార్త 1:2 రాయబడుతుంది, ఆయన ఆదియందు దేవుని యొద్దుండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన సమస్తమును ఆయనే నిర్మించాడు గనక ఏదైనా సరే ఆయన మాత్రమే బాగు చేయగలడు. మార్కు సువార్తలో దీని గురించి అద్భుతమైన మాట జనులు అంటారు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, జీవితములను, మనస్సులను, కుటుంబాలను, స్థితిగతులను అన్నిటినీ కూడా ఈయన బాగు చేయగలిగిన వాడు. ఎందుకు ఈయన మాట వినాలి అని అంటే ఈయనే నిన్ను నిర్మించాడు గనక, ఈయనే నీకంటూ ఒక వ్యవస్థని ఏర్పాటు చేశాడు గనక, అది కుటుంబ వ్యవస్థ అయినా సమాజ వ్యవస్థ అయినా ఏదైనప్పటికీ కూడా ఈయన మాత్రమే సమస్తమును ఈయన కలిగించాడు గనక, నిర్మించాడు గనక ఏ లోపమైనా ఈయన మాత్రమే సరిచేయగలడు, ఏ సమస్యనైనా ఈయన మాత్రమే బాగు చేయగలడు, ఎంత కష్టస్థితిలో ఉన్నవారినైనా ఈయన మాత్రమే లేవనెత్తగలిగిన వాడు, ఏ సమస్యకైనా పరిష్కారము ఈయనే, ఏ ప్రశ్నకైనా జవాబు ఈయనే. అందుకనే మరియా అంటున్న మాట ఆయన మీతో చెప్పేది చెయ్యండి, ఎందుకనంటే ఆయన నిన్ను నన్ను నిర్మించాడు, ఆయన నీకంటూ ఒక జీవితాన్ని, ఆయన నీకంటూ ఒక నీ గురించి ఒక అద్భుతమైన ప్రణాళికని, ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆయన గురించి రాయబడుతున్న మాట ఏంటో తెలుసా, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడంట, మీ ఉన్నటువంటి పరిస్థితులను గురించి, నువ్వు అనుభవిస్తున్న బాధలను గురించి, సమస్తాన్ని గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు. ఈయన మాత్రమే మన స్థితిగతులను బాగు చేయగలిగినటువంటి వాడు, ఈయన మాత్రమే మన స్థితిగతులను బాగు చేయగలిగిన వాడు. అందుకనే రాయబడుతుంది చూడండి మరొకసారి ఆ మాటను మనం చూద్దాం, ఆయన మీతో చెప్పునది చెయ్యండి. పరిచారకులను చూచి, ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతోది చెప్పినది చెయ్యండి. ఎందుకనంటే ఆయన ఈ లోకములో జ్ఞానులుగా పిలువబడుతున్న వారి కంటే జ్ఞాని, సొలొమోను కంటే గొప్పవాణ్ణి అన్నాడు, బలవంతుల కన్నా గొప్పవాడు, ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడై ఉన్నాడు. ఎందుకును ఆయన చెప్పేది చెయ్యాలంటే ఆయనే అనంత జ్ఞాని గనక, తన నోటి మాట చేత సమస్తాన్ని నిర్మించిన వాడు గనక, ఆయనకి మించిన జ్ఞాని లేడు, ఆయనకి మించిన బలవంతుడు లేడు. ఎందుకనంటే ఆయన మరణాన్ని సహితము మరణింపజేసినవాడు, మరణాన్ని సహితము గెలిచినవాడు ఆయన, ఏ మరణము ఆయన బంధించలేకపోయింది, మరణం మీద కూడా అధికారము కలిగిన వాడు, బలము కలిగిన వాడు ఆయన, ఆయన బలానికి మితి లేదు, ఆయన జ్ఞానానికి మితి లేదు, ఆయన తెలివికి పరిమితి లేదు, ఆయన అనంత జ్ఞాని, సర్వశక్తుడు, అద్వితీయుడు, అన్నిటి అన్నీ ఆయనేనండి. సమస్తమును నిర్మించినవాడు, నీ స్థితిగతులను ఎరిగినవాడు,
ఆయన సమస్తమును బాగుగా చేయగలిగిన వాడు. అందుకనే మరియా అంటుంది, ఆయన మీతో చెప్పేది చేయండి, చేస్తే ఆయన చెప్పే మాట వింటే నువ్వు బాగుపడతావు, ఆయన చెప్పే మాట వింటే నువ్వు దీవించబడతావు, ఆయన చెప్పే మాట వింటే నువ్వు ఆశీర్వదించబడతావు, ఆయన చెప్పే మాట వింటే నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, ఆయన చెప్పే మాట వింటే నువ్వు తలపెట్టిన ప్రతి కార్యములో నువ్వు దీవెన నొందుతావు, సఫలాన్ని పొందుతావు. వాక్యంలో రాయబడుతుంది, తెలివి కలిగిన జక్రియా దీనంలో ఉజ్జి అనబడిన రాజు ఉన్నాడంట. ఆ రాజు తెలివి కలిగిన జక్రియను ఆశ్రయించలేదు, కానీ జీవం కలిగిన దేవుణ్ణి ఆశ్రయించాడు. అందరూ అంటున్నారు, ఓ తెలివి కలిగినోడు ఉన్నాడు కదా, ఆ జక్రియా దగ్గరికి వెళ్లకుండా ఏది చేయాలన్నా నీవు ఎందుకని దేవుని దగ్గరికి వెళుతున్నావు అని అంటే, ఈ తెలివి కలిగిన జక్రియా కన్నా దేవుడు అనంత జ్ఞాని, అందుకనే నేను ఆయన ఎద్దుకు వెళుతున్నాను, దేవుని ఆశ్రయించాను, దేవుని మాటలు నాకు ఏదైతే ఉపదేశం ఆయన ఇస్తాడో నేను ఆయన మాటలు వింటాను. ఈ తెలివి కలిగిన జక్రియా మాటల కన్నా జీవము కలిగిన నన్ను నిర్మించిన దేవుని మాట గొప్పది, నన్ను కలుగు చేసిన దేవుని మాట గొప్పది, అందుకనే నేను ఆయన మాట వింటాను, ఆయన మాట వింటాను. ఎప్పుడైతే ఆ ఉజ్జయ తెలివి కలిగిన జక్రియ జనాల్లో ఉన్న ఆ ఉజ్జయ తెలివి కలిగిన జక్రియాన్ని పక్కన పెట్టి జీవము కలిగిన దేవుని మాట విన్నాడో, అతడు తలపెట్టిన ప్రతి కార్యంలో సఫలత పొందాడు. అతడు అనేక కోటగోడలు కట్టించాడు, ప్రాకారాలు కట్టించాడు, బావులను త్రవ్వించాడు, పశువులు, గొర్రెలు, మేకలు, మందలు, ద్రాక్ష వనములు, ఒలివ తోటలు బహు విస్తారముగా అన్నీ నలుదిశలు అతను వ్యాపించాడు. అలా వ్యాపించటానికి, అతడు తలపెట్టిన ప్రతి కార్యము సఫలమవటానికి కారణం ఏంటి అని అంటే, అంత గొప్ప ఆలోచన ఎవరు చెప్పారు, అంత గొప్ప వివేచన జ్ఞానాన్ని ఎవరు అతనికి చెప్పారు అని అంటే, తనను నిర్మించిన దేవాది దేవుడు. అందుకని మరి అంటుంది, ఆయన చెప్పేది వినండి. తెలివి కలిగిన వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉండొచ్చు, విద్యావర్తలు ఎంతోమంది ఉండొచ్చు, వాళ్ళు ఎవరో కాదు, నిన్ను నిర్మించిన వాడే నిన్ను బాగు చేయగలిగిన, నిన్ను నిర్మించిన వాడే నీకు సహాయం చేయగలిగిన వాడు, నిన్ను నిర్మించిన వాడే నిన్ను బలపరచగలిగిన వాడు, నిన్ను నిర్మించిన వాడే నిన్ను విడిపించగలిగిన వాడు. అందుకనే ఆయన మీతో చెప్పేది చేయండి. ఎవరు చెప్పేదండి? నిన్ను నిర్మించిన దేవుడు, నిన్ను కలుగజేసిన దేవుడు, నిన్ను బాగు చేయగలిగిన దేవుడు, నజరేయుడైన యేసు, ఆయన మీతో చెప్పేది చేయండి. అందుకనే చక్కని మాట రాయబడుతుంది కీర్తన గ్రంథం 81వ కీర్తన 8:13, ఓ ఇశ్రాయేలు నీవు నా మాట విని ఎడల నీకెంతో మేలు. 13వ ఓ ఇశ్రాయేలు నా మాట విని నా మార్గమును అనుసరించిన ఎడల నీకెంతో మేలు. దేవుని మాట వింటే మనకి మేలండి. సామెతల గ్రంథం చాలా చక్కని మాట, 1:33 సామెత గ్రంథం 1:33, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసిస్తాడు. నా ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, నా ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా నివసిస్తాడు, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. కీడు వస్తుందన్న భయము లేకుండా నెమ్మదిగా ప్రశాంతంగా జీవించగలుగుతాడు ఎవరు అని అంటే, ఎవరైతే దేవుని మాట వింటారో, ఉపదేశాన్ని వింటారో, వాళ్ళు సురక్షితంగా ఉంటారు, ప్రతి పరిస్థితుల్లో సురక్షితంగా ఉంటారు. అందుకనే రాయబడుతుంది ఇదే సామెతల గ్రంథం 4:13, ఉపదేశమును విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకో, అది నీకు జీవం గనక దాన్ని పొందుకో, ఆ ఉపదేశాన్ని పొందుకో, ఆ ఉపదేశము నీకు జీవాన్ని ఇస్తుంది, ఆ ఉపదేశం నీకు బ్రతుకుని ఇస్తుంది, ఆ ఉపదేశము నీకు నెమ్మదిని ఇస్తుంది, ఆ ఉపదేశము, ఆ మాట నీకు క్షేమాన్ని కలుగు చేస్తుంది, నీకు ఆదరణ కలుగు చేస్తుంది, నీకు సహాయాన్ని కలుగు చేస్తుంది. అందుకనే మనము ఆయన మాట వినాలి. ఒకరోజున ఒక రైతు ఏయో కొన్ని సరుకుల కోసమని మార్కెట్కి వెళ్ళాడు, సంతకి వెళ్ళాడు. కూలోళ్ళకి పనులు అప్పచెప్పి, కోత పనులు, నూర్పిడి పనులు అయ్యన్ని అప్పచెప్పి, ధాన్యమంతా గుట్టకయ్యిండ్రా, నేను కొద్దిగా మార్కెట్కి వెళ్ళి వస్తాను, సంతకెళ్ళి వస్తాను, ఈ ధాన్యం అంతా నూర్చి ఒక గుట్టయ్యండి అని కూలోళ్ళకి పని అప్ప చెప్పి ఈ రైతు సంతకి వెళ్ళాడు. సంతకి వెళ్ళి కావలసిన వాటన్నిటినీ కొనుక్కొస్తూ ఉన్నాడు. ఇంతలో అతనికి ఒక స్వరం వినపడుతుంది ఆ సంతలో, ఏంటంటే, విలువైన మాట, విలువైన మాట,
విలువైన మాట ఏంటా విలువైన మాట అని అటువైపుగా ఆ రైతు వెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తి కొన్ని కవర్లు అలా ముందు పరుచుకొని విలువైన మాట 100 రూపాయలు విలువైన మాట 100 రూపాయలు అని అమ్ముతున్నాడు. ఈ రైతుకు నవ్వు వచ్చింది. ఇదేంటి మాటలు కూడా అంత విలువైనవి ఉంటాయా? ఆ విలువైన మాటలకు దాను కూడా కొనుక్కునే వాళ్ళు ఉంటారా అని ఒక నిమిషం ఆలోచించి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ రైతు అడుగుతాడు, ఏంటయ్యా విలువైన మాటలు అని అంటే, అవునదోరా విలువైన మాటలు ఈ లోకంలో మనం బ్రతకటానికి నెమ్మదిగా బ్రతకటానికి కొన్ని గొప్ప గొప్ప మాటలు ఉన్నాయి. ఆ మాటలు విన్నప్పుడు మనకి మేలు కలుగుతుంది, ఆ మాటలు మనం అనుసరించినప్పుడు మనకు నెమ్మది దొరుకుతుంది, మనం సురక్షితంగా ఉంటాం అని చెప్పి, నీకు మాట కావాలా, ఆ మాట ఖరీదు 100 రూపాయలు అని. రైతు తన జోబులో నుంచి ఒక 100 రూపాయలు ఇచ్చి ఆ విలువైన మాటను కొన్నాడు. కొని ఆ కవర్ని ఆ మాటని జోబులోనే పెట్టుకొని తన ఊరు బయలుదేరాడు, వెళ్ళాడు. పనులందరికీ ఆ కూలి డబ్బులు ఇవ్వటానికి తన జోబులో చేయిపెట్టినప్పుడు కవర్ దొరికింది. ఆ కవర్ను తీశాడు. ఒకసారి తీసి ఆ విలువైన మాట ఏంటని చూశాడు. ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజే చేయి, రేపటికి వాయిదా వేయొద్దు అని ఉంది దాంట్లో. ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజే చేయి, రేపటికి వాయిదా వేయొద్దు. వాక్యం చెప్తుంది కదా, నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. మారు మనసు పొందు, రక్షణ పొందు, వెను వెంటనే ఆయన మాటకు లోబడు. ఈ రైతు ఆ మాటను చదివాడు, చేయాల్సిన పని వాయిదా వేయకూడదంట, ఏ రోజు చేయాల్సింది ఆ రోజే చేయాలంట అని భుజాలెగరేసి పెదవి విరిచాడు. సరే, దాన్ని అలాగే జోలో పెట్టుకొని ఎవరికి వాళ్ళకి కూలి డబ్బులు ఇచ్చేస్తున్నాడు. ఈలోపు ఆకాశం అంతా అలాగా మేఘామృతం అవుతుంది. కాసేపట్లో భయంకరమైన వర్షం పడిపోద్దేమో అన్నట్లు ఉంది. కూలి డబ్బులు అందరికీ పంచుతూ ఒక మాట అన్నాడు. ఆ కూలి పెద్ద ఉంటాడు కదా, పెద్ద మేస్త్రి, పిలిచి సరిదాపుగా 3-3.5 అవుతుంది ఇప్పుడు, ఈ ధాన్యం అంతా సంచుల్లో ఎత్తి గోడౌన్లో పెట్టండి. ఆ మేస్త్రి అంటాడు, లేదండి పొద్దున్నుంచి చలిచిపోయాం, ఇక మేము బయలుదేరతాం డబ్బులు ఇచ్చేస్తే. ఎలాగ ఇస్తున్నారు కదా, ఇచ్చేస్తే ఆ కూలి తీసుకొని మేము వెళతాము, అసలే వర్షం వచ్చేలాగుంది అని అంటాడు. అప్పుడు రైతు అంటాడు, నిజమే వర్షం వచ్చేలాగుంది, అది రాకమునిపే ఈ గోదాముల్లో ఎత్తి ఈ గోన్ సంచుల్లో ఎత్తి ధాన్యమంతా గోదాముల్లో పెట్టండి. ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజే చేయి, రేపటికి వాయిదా వేయొద్దు అన్న మాట అతనికి పదే పదే గుచ్చుకుంటుంది. వెను వెంటనే, ఇంకా నేను మేము అధికమైన డబ్బులు ఇస్తాను, దీన్నంత వెత్తి లోపల పెట్టండి అన్నాడు. మొత్తం చేసేది లేక వాళ్ళందరూ కూడా ఆ ధాన్యమంతా గోన్ సంచుల్లో ఎత్తి గోడౌన్లో పెట్టారు. అలా పెట్టారో లేదో కాసేపటికి భయంకరమైనటువంటి వర్షం పొలాలు సహితము నదుల్లాగా మారిపోయినాయి, చెరువుల్లాగా మారిపోయినాయి, విస్తారమైన వర్షం. అప్పుడు ఆ రైతు తన ధాన్యమంతా సురక్షితంగా గోడౌన్లో ఉండుట చూచి, దేవా నీకు కృతజ్ఞతలు, నీ మాట, ఈ మాట ఎంతో విలువైన మాట, ఈ మాట ఈరోజున నా ధాన్యాన్ని కాపాడింది, ఈరోజున ఈ మాట నేను అప్పులు పాలు కాకుండా కాపాడింది, ఈరోజున ఈ మాట నా జీవితాన్ని సంతోషంగా ఉంచింది, నాతో పాటు నాతో కూడా పనిచేసిన కూలి వాళ్ళు కూడా సంతోషంగా ఉండటం కారణమైంది. అవునండి, ఈరోజున మన జీవితాల్లో దేవుని యొక్క ఉపదేశం మనం ఆలకించాలి. అందుకనే మరి అంటుంది, ఆయన మీతో చెప్పేది చేయండి, ఆయన మీతో చెప్పేది చేస్తే మీరు సురక్షితంగా ఉంటారు, ఆయన మీతో చెప్పేది చేస్తే మీరు నెమ్మదిగా ఉంటారు, ఆయన మీతో చెప్పేది చేస్తే మీకు సమృద్ధి కలుగుతుంది, మీకు జీవం కలుగుతుంది, మీరు చేసేదంతా కూడా దీవెనకరంగా మారుతుంది. ఎర్ర సముద్రం ఎదురైంది, మోషే ప్రార్థన చేస్తున్నాడు, ఇశ్రాయేలు అందరూ గొనుకుతున్నారు,
ఏడుస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు. చావటానికి ఇక్కడ దాకా తీసుకొచ్చా, ముందు నువ్వు ఎనక గొయ్యిలాగుంది, ముందేమో ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యం తరుముతుంది, ఏంటయ్యా మాకు ఈ శిక్ష? మోషే ప్రార్థన చేయగా దేవుడు ఒక ఉపదేశాన్ని ఇచ్చాడు, ఆగిపోక సాగిపోండి, ఆగిపోక సముద్రంలోకి ఏం చేయండి, సాగిపోండి. ఇస్రాయిల్ ప్రజలతో మోషే అంటున్నాడు, మనం సాగిపోదాం, ఊరకే నిలిచిండు చూడండి, దేవుడు అద్భుతం చేస్తానని చెప్పాడు. దేవుని మాట మోషే విన్నాడు, మోషే మాట ప్రజలందరూ విన్నారు, సాగిపోవటం ప్రారంభించారు. సాగిపోతూ ఉండగా ఎర్ర సముద్రం వీరికి దారిచ్చింది. ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీరి ఆరిన నేల కనబడగా ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా దాటి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్ర. దేవుని మాట వింటే నీకు సురక్షితం కలుగుతుంది, భద్రత కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. దేవుని మాట వింటే ఆపదల నుండి నువ్వు తప్పించబడతావు. దేవుని మాట విన్నవాడు సురక్షితంగా ఉంటాడంట, ఆపదలన్నిటి నుండి నువ్వు తప్పించబడతావు. అందుకనే ఆయన మీతో చెప్పేది చేయండి, కొదువులన్నీ తీర్చబడతాయి. భయంకరమైన కరువు, వర్షాలు పడటం లేదు, పంటలు పండటం లేదు, పసిబిడ్డలు, వృద్ధులు, పశువులు అందరూ అన్నీ చనిపోతున్నాయి, ఆకలితో అలమటిస్తున్నారు, నీళ్లు లేక, ఆహారం లేక. దేవుడు ఏలియాని కాకుల ద్వారా పోషిస్తూ ఉన్నాడు. కేరుతు వాగులో ఉన్న నీరంతా అయిపోతుంది, తాగటానికి నీరు లేని పరిస్థితి. అప్పుడు దేవుడు ఏలియాతో అంటాడు, సారేపోతన గ్రామంలోకి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలికి నేను ఆజ్ఞ ఇచ్చి తిని నిన్ను పోషించటానికి. తిన్నగా సారేపోత గ్రామంలో ఉన్న బీద విధవరాలు ధనవంతురాలు కాదండి, రాజులింటికి ఆయన పంపలేదు. ఏలియాని ఒక బీద విధవరాలింటికి పంపించాడు. ఏలియా తిన్నగా ఆ విధవరాలింటికి వెళ్ళాడు. ఆమె కట్టెలు ఏరుకొని వచ్చింది, అప్పం చేసుకుని తిని తర్వాత తినటానికి లేక ఆకలితో చావడం తప్ప చేసేదేమీ లేదని ఆలోచనలా ఉంది. వెళ్ళాడు ఏలియా గారు, వెళ్ళాడు, అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా తాగటానికి? అసలే నీళ్లు కూడా కరువు అయిపోయినాయి, పాపం ఇబ్బంది పడుతూ వచ్చాడు ఎవరో అని నీళ్లు ఇవ్వబోతూ ఉండగా ఆయన అన్నాడు, అమ్మా అదే చేత్తో ఒక అప్పం చేసుకుని తీసుకుంట్రా అని. ఆమె అంటది, అయ్యా ముందు కొంచెమే, మూడు అప్పాలు వస్తాయి, నేను నాకు బిడ్డ తిని తర్వాత తినటానికి లేక ఇక చనిపోవటమే దిక్కు అనుకుంటున్నావు, ఆ టైంలో నువ్వు వచ్చి అడుగుతున్నావు, అమ్మ నేను జీవమగలిగిన దేవుని ప్రవక్తని ఆయన పంపించాడమ్మా. ఇది ఆయన మాట. ఎవరి మాట? ఆయన మాట. ఎప్పుడైతే జీవమగలిగిన దేవుని మాట ప్రకారంగా ఆ బీద విధవరాలు మొదట అప్పాన్ని చేసి ఏలియాక తీసుకుని వచ్చిందో, తర్వాత ఏలి అంటాడు, ఇప్పుడు నీవు నీ కుమారుడు చేసుకొని తినండి. తినటం ప్రారంభిస్తుంది. అలా ఎన్ని దినాలు అనంటే రెండు మూడు అప్పాలు కాదు, ఎన్ని దినాలు అనంటే వర్షం పడి పంటలు పండి ఆ పంట ధాన్యమై ఆ ధాన్యం పిండిగా మారి ఇంటికి వచ్చేంత వరకు ఆ కొంచెం పిండి కొంచెంని అయిపోకుండా దేవుడు వారిని కరువులో కూడా పోషించాడు. ఆయన మాట వినండి, మీకు సమృద్ధి కలుగుతుంది. ఆయన మాట వినండి, మీకు నెమ్మది కలుగుతుంది. ఆయన మాట వినండి, మీకు ఏ కొదువ ఉండదు. ఆయన మీతో చెప్పేది చెయ్యండి. ఆయన మీతో ఏం చెప్తున్నాడో, నా కుమారుడ పాపాన్ని విడిచిపెట్టంటే మేము ఆలస్యం చేయకుండా విడిచిపెట్టాం. నా కుమారుడ మారు మనసు పొందు, విను వెంటనే, సమాధానపడు విను వెంటనే, ఏ సహాయమైన చేయి విను వెంటనే, విను వెంటనే, విను వెంటనే, విను వెంటనే, విను వెంటనే, ఆలస్యం చేయకో. ఆయన మీతో చెప్పేది చేస్తే అద్భుతాలు చూస్తాం. ఎంత అద్భుతాలు అని అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఎలాంటి పరిస్థితి, భయంకరమైన కొదువ కదా, ద్రాక్షారసం అయిపోయింది, కొదువులో ఉన్నారు. యేసు తల్లి అంటుంది, ఆయన మీతో చెప్పేది చెయ్యండి అని. ఆ పరిచారకులు ఆయన వైపు చూస్తున్నారు, ఇప్పుడు ఏం చెప్తాడా చేద్దామని. యేసు ప్రభువారు వారిని చూసి అక్కడ రాతి బాణలు చూసి అంటాడు, ఆ రాతి బాణలు నీళ్లతో నింపండి. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారంగా 6 వేసి 2 వేసి 3 వేసి తూములు పెట్టి 6 రాతి బాణలు ఉన్నాయి కదా, వాటి నీళ్లతో నింపండి అన్నాడు. అంచుల మట్టుకు నింపొచ్చి మళ్ళీ ఆయన మొహమెంగ చూస్తున్నారు. అప్పుడు ఆయన అంటాడు, ఈ నీళ్ళని తీసుకుని వెళ్ళిపోయండి. ఆ ముంచి తిపోస్తూ ఉంటే నీరు ద్రాక్షరసంగా మారింది. ఎంత అద్భుతం! ఒక నీరు ద్రాక్షరసంగా మారటానికి ఆయన చెప్పింది చేశారండి.
ఈ రోజుల నువ్వు ఆయన చెప్పింది చేస్తే నీ బ్రతుకు మారుతుంది, జీవితం మారుతుంది, స్థితిగతులు మారుతుంది. రంగు రుచి వాసన లేనటువంటి ఆ నీరు ఏ రీతిగా అయితే అంత అద్భుతంగా మారిపోయినాయో అదే రీతిగా నీ జీవితం ఆయన మాట వింటే నీ జీవితం విలువలేని జీవితం విలువ కలిగిందిగా, కొదువు కలిగిన జీవితం సమృద్ధిగా, శాపగ్రస్తమైన జీవితం ఆశీర్వాదకరంగా, ఒంటరి జీవితం బహు దీవెనకరంగా. దేనినైనా మార్చగలిగిన వాడు ఆయన మాట వింటే మీకు క్షేమం, నెమ్మది, ఆశీర్వాదం. నీరు ద్రాక్షారసంగా మారినట్లుగా దేవుడు మీ జీవితాన్ని కూడా రూపాంతరపరచునుగాక, మీకు నెమ్మదినిచ్చునుగాక, మీ అవసరతలన్నీ కూడా తీర్చునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన మాట వినండి, మీకు క్షేమం కలుగుతుంది. చిన్న ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచారు. ఈ రోజున ప్రభు మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి వందనాలు. ఆయన మాట వినండి, ఆయన మాట వినండి, ఆయన మీతో చెప్పేది చేయండి అన్న ఈ మాట నిజమేనాయనా. నీరు ద్రాక్షరసంగా మారింది మీ మాట విన్నప్పుడు. నిశ్చయముగా మా జీవితాలను మార్చువాడవి నీవే, మా స్థితిగతులను మార్చువాడవు, రూపాంతరపరచువాడవి నీవేనని ప్రభు ప్రశస్తమైన నీ పాదాల ఎదుగున ఆయన వస్తూ ఉన్నా. ఈ మాటలు విన్న ప్రేక్షకులందరినీ కూడా మీరు దీవించండి. ఎవరైతే ప్రభు నీ మాటకు ఆయన లోబడి జీవించడానికి తీర్మానం చేసుకున్నారో వారిని ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కరి స్థితిగతులను సంతోషభరితంగా మార్చండి నాయన. బిడల కుటుంబాల్లో నెమ్మది కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, చెదిరిపోయిన కుటుంబాలు యేసునామములో కట్టబడునుగాక, దుఃఖితులైనటువంటి వారందరూ ఓదార్చబడుదురుగాక. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ఎవరు ఏ విధమైన వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారో యేసు నామల బంధకాలని తెంచివేయబడునుగాక, బిడల విడుదల పొందుదురుగాక. పాపపు సంఖ్యల నుండి, వ్యసనాల సంఖ్యల నుండి, దురలవాట్ల నుండి యేసు నామల బిడల విడుదల పొందుదురుగాక. అయినా ప్రియులను పోగొట్టుకుని ఎవరైతే దుఃఖిస్తున్నారో వారు ఓదార్చబడుదురుగాక. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ యేసు నామల స్వస్థత పొందుదురుగాక. క్రీస్తు పొందిన గాయాల నుంచి వచ్చే స్వస్థత బిడ్డలు అనుభవిస్తూ ఉండగా, తండ్రి ఇప్పుడు నీ బిడ్డలు మీరు తాగుచున్నందుకే వందనాలు, నీ బిడ్డలు మీరు ముట్టుచున్నందుకే స్తోత్రాలు, నీ బిడ్డలు మీరు స్వస్థపరుస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన ప్రతి వారికి శ్రేష్టమైన జీవితాన్ని దయచేయండి. ఎవరైతే జీవితంలో ఓడిపోయి సమస్యల చేతిలో ఓడిపోయి కొట్టుమిట్టాడుతూ విలపిస్తూ ఉన్నారో, ఇంతేనా నా బ్రతుకు, ఇంతేనా అని కలత చెంది నిరాశ నిస్పృహలో ఉన్నారో, దేవా ఈ సమయంలో ఇప్పుడే వారిని దర్శించండి నాయన, ఇప్పుడే వారిని దర్శించండి నాయన, వారి జీవితాన్ని చిగురు పెట్టించండి నాయన. మూడు పారిపోయిన జీవితాలను చిగురు పెట్టించగలిగిన దేవా నీకే వందనాలు. కొదువులన్నీ తీర్చగలిగిన వాడే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డని మేలుతో నింపండి. ప్రతి ఒక్కరు నీ మాటకు లోబడి మారు మనసు పొంది బాప్తిస్సం పొంది సంఘములో చేర్చబడి నీ ఆజ్ఞ ప్రకారంగా నీ చిత్త ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని బిడ్డలందరినీ దీవిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అనిపిస్తే ఫోన్లో సంప్రదించండి. స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఉంటుంది, సంప్రదించండి. మీ సహాయ సహకారాలను అందించండి. దేవుడు మీ కలిగిన సమస్తాన్ని వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. బీ హ్యాపీ.